ఓ బటానా, నువ్వు ఆ పాదయాత్రను జల్ది ఖతమన్న చెయ్యి, లేకపోతే ఏకాయకిన ఎవరికి చెప్పకుండా పొద్దు పొద్దుగల బిచానన్న అయితే. అగో ఏంది మరి, ఏం సక్కదనముంది? పాపం ఎండననక వాననక పాదయాత్ర చేస్తుంటే దాని ఫలితం ఏమన్నా దక్కుతుందా? పొద్దు నుంచి పొద్దుందాకా బట్టి విక్రమార్క సారు ఏ ఊళ్ళో పాదయాత్ర చేస్తే ఆ ఊళ్ళో సొంతం పార్టీ లీడర్లు కార్యకర్తలే గ్రూపులు గ్రూపులుగా వర్గాలుగా విడిపోయి పొట్టు పొట్టు గణం కొట్టుకుంటుండ్రంట. మరి ఎన్నొద్దులు ఎడికి పోయినరో గాని పార్టీ మంచి ఫామ్లకు వస్తుంది అనగానే ఇట్లా చేస్తుండ్రేదని తలకాయ పట్టుకుంటుండంట బట్టి సారు. ఖమ్మంలో చేసినప్పుడు ఇవే ఖబర్దారు ముచ్చట్లు, పాలమూరులో తిరిగినప్పుడు ఇదే పంచాదులు, నల్గొండలో, మిర్యాలగూడలో, వరంగల్లో, వరదన్నపేటలో ఎక్కడ బట్టిసారు కాలుమోపి కార్యకర్తలను చైతన్యపరిచి కాంగ్రెస్ కు బూస్టింగ్ ఇద్దామనుకుంటే అక్కడ గివే వర్గాలు, నువ్వేంది నేనేంది అని గిదే తన్నుకునుడు. అది కూడా పదవి కాండో పంపకం కాండో వచ్చింది కాదు, ఫ్లెక్సీ కాండో లేక స్టేజ్ మీదకే కాండో ఇట్లా ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ చేసుకుని బట్టిసారు ముంగట్ని గట్టిగా నినాదాలు చేస్తుండ్రంట. అగో ఇట్లనే సూర్యాపేట మండలం కుసుమవారి గూడెంలో బట్టి పాదయాత్ర నడుస్తుంటే సీనియర్ లీడర్ రామరెడ్డి, దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి ఇద్దరు ఒకేసారి కాకుండా వేరువేరుగా ఈ యాత్రకు వచ్చిండ్రంట. అది కూడా ఒకరికొకరు నినాదాలు చేసుకుంటూ ఒకరికొకరు నూక్కుంటూ తోసుకుంటూ వచ్చేసరికి నడిమిట్ల పోలీసులకు దిమాగ్ ఖరాబైందంట. అగో చూడుండ్రి ఎట్లా నూక్కుంటుర్రో, పాడైపోను. కాంగ్రెస్ పార్టీ కథ నిజంగానే దుకాణాల చిన్న పొరగాల కమ్మే చిప్స్ ప్యాకెట్లకనే ఉంటుంది. బయటికి చూస్తేనేమో గాలితోని నిండి నున్నగా ఎంతో సరుకున్నట్టుగా అనిపిస్తుంది, దాన్ని ఇప్పుడు చూస్తేనేమో తుస్సుమన్నట్టు ఐదారు చిప్స్ ముక్కలు మాత్రమే ఉంటాయి. ఓ రేవంత్ సారు, కుర్చీ మీద కన్నేసి కావాలుండుడే కాదు, ముందుకు ఇసొంటి కొట్లాటల మీద నజర్ పెట్టు అని వాళ్ళ పార్టీ లీడర్లే కొందరు సురుకులు పెడుతుండ్రంట. అయినా ఇసొంటి చిన్న చిన్న ముచ్చట్లు పట్టించుకునే తీరిక వాళ్ళకెక్కడ దితియుండ్రీ.